సెప్టెంబర్ 2న ఇండియన్ గవర్నమెంట్ 118 చైనీస్ యాప్ ను బ్యాన్ చేసింది. ఇందులో భాగంగా పబ్జీ మరియు పబ్జీ మొబైల్ యాప్ బ్యాన్ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఈ 118 చైనీస్ యాప్స్ దేశ సమగ్రతకు భద్రతకు భంగం కలిగించాలో ఉన్నాయని బ్యాన్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ గతంలోనే బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపుతారు? ప్రభుత్వం బ్యాన్ చేసే సమయానికి ముందే డౌన్లోడ్ చేసుకున్న యూజర్స్ మొత్తం పబ్జీని ఇప్పటి వరకు ఆడారు, కానీ ఇప్పటి నుండి అలా కుదరదు. అక్టోబర్ 30 నుండి తమ సేవలు నిలిపివేస్తామని పబ్జీ అధికారికంగా ప్రకటించింది. ఇక నుండి ఇండియన్ యూజర్స్ కి పబ్జీ ఆడటం కుదరదు. భారత్ లో పబ్జీ గేమ్ కు ఎండ్ కాదు, శాశ్వతంగా పబ్జీ భారత సర్వర్ల నిలిపివేత. ఇక్కడ నిలిచిపోయా అయితే నిషేధానికి ముందే యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి మాత్రం ఇన్నాళ్ళు గేమ్ ఆడే అవకాశం లభించింది. ఇవాళ సర్వర్లు నిలిపివేయడంతో ఇకపై వారికి కూడా యాప్ పనిచేయదు. వాడంత అలా ఏడుస్తున్నా కొంచెం కూడా కరగలేదు. అవునులే, మనలాంటి గొప్ప మనసు అందరికీ ఉంటుందనుకోవడం మందే తప్పు. మన కంపెనీని మూసేశారు. కంపెనీ మూసేశారా? మరి అలా మారుతారండి రావాలి. డ్యూటీ వాళ్ళు చేశారు, ఇంట్లో ఏమైనా ఉంటే అక్కడేంటంటే రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? దేవుడు ఒక చోట కిటికీలు మూస్తే ఇంకో చోట తలుపులు తెరుస్తాడంట. వెళ్దాం. అభయం ఇదే మిత్రమా? ఈ ఈశ్వరుడున్న భయమేలా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు వన్ బ్యాన్ అయినా కాకపోయినా నేను చూసిన బెస్ట్ గేమ్ నువ్వు. దట్స్ ఇన్ క్లోజ్ ప్రెసెంట్ గేమ్స్.